సో బ్యాస్ ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలా మందికి ఐ ఓపెనింగ్ అయితే అవ్వబోతున్నాం అంటే ఏంటంటే కళ్ళు తెరుచుకోబోతున్నాయి అన్న ఎందుకు సో అండ్ ఈ వీడియో తర్వాత చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్లో నా మీద వీడియో తీసుకురావచ్చు అండ్ ఫ్రీ ఫైర్ రోడ్డు ఈ వీడియోని డిలీట్ కూడా చేయొచ్చు యూట్యూబ్ నుంచి ఏం పర్లేదు మీ అందరికీ నిజం తెలియాలి అని అనుకున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మమ్మా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా అంటే చాలా యూస్ఫుల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఫ్రీ ఫైర్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నామన్నా సో ఫ్రీ ఫైర్ ఇండియా అనగా మళ్ళీ అదే రొటీన్ రొట్ట స్టోరీ చెప్పకమో అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఆ లీక్లు వచ్చినాయి ఈ లీకలు వచ్చినాయి అని చెప్పనన్నా సో మీ అందరి కోసం అసలు ఫ్రీ ఫైర్ ఇండియా ఎందుకు రావడం లేదు అనే దాని మీద ఒక రియాలిటీ అయితే చెప్తాను మా అండ్ ఇది వచ్చేసి నేను స్పెషల్ గా చెప్పింది అయితే కాదు మమ్మ మనకి వీవ్ యూట్యూబర్ లో ఉన్న టూ సైడ్ గేమ్స్ రీసెంట్ గా ఒక వీడియో పెట్టాడు అనమాట అండ్ దాంట్లో తను చెప్పిన దాన్ని నేను కొంచెం విడమర్చి మీకు తెలుగులో చెప్తాను అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఫ్రీ ఫైర్ ఇండియా అఫీషియల్ అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ త్రీ అన్న అండ్ అదైపోయి మనకి ఎగ్జాక్ట్ గా ఒక ఏమి నెలల దాకా అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట అండ్ ఇంతవరకు ఒక చిన్న అప్డేట్ అంటే ఒక్క చిన్న అప్డేట్ కూడా లేదు అండ్ ఒక్క చిన్న లీగ్ అంటే ఒక్క చిన్న లీగ్ కూడా లేదు ఈవెన్ మనకి యూట్యూబర్ లో కూడా ఈవెన్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఉన్న యూట్యూబర్ కూడా చిన్న మాట కూడా తెలియదు అసలు ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడు వచ్చింది ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పేసి అండ్ చాలా మంది అంటున్న మెయిన్ క్వశ్చన్ లేకపోతే మెయిన్ లాజిక్ ఏంటంటే సో ఫ్రీ ఫైర్ ఇండియా వాళ్ళు ప్రతిసారి కొత్త వర్షన్ చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ కి చూపిస్తున్నారు అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేయడం లేదు అందుకని మన ఫ్రీ ఫైర్ ఇండియా అయితే ఇంకా లాంచ్ చేయడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు అండ్ దీంట్లో కొంత బాగా ఈ మధ్య చాలా వినిపించింది ఏంటంటే మన ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చేసి గేమ్ ఇంజిన్ అయితే లేకపోతే మొత్తం ప్లేస్లు కానీ అన్ని మొత్తం మన ఇండియన్ నేటివిటీతో ఉన్నాయి చేస్తున్నారు సో అందువల్ల చాలా అంటే చాలా లేట్ ఉంది అని చెప్తున్నారు అన్న అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు ఫైర్ ఇండియా కోసం మన ఆడియన్స్ ఇంతలా మొత్తుకుంటున్నారు మన వీబా యూట్యూబర్లు లేకపోతే పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు మీ అందరికి ఆ విషయం సో మీ అందరి కోసం ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి సో పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ లో ఉన్న యూట్యూబర్లకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో సో వాటిలో ఏంటంటే ఇలాగ ఏమైనా వాళ్ళు యాప్ కి సంబంధించి పలానాది లాంచ్ చేసి లాంచ్ చేస్తామని చెప్పి సో వాటిని చేయకుండా ఉంటే వీళ్ళు అడిగే రైట్ లేదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తు పెట్టుకోని అండ్ దాని తర్వాత ఎలాంటి హ్యాకిల్ని లేకపోతే అలాంటి వాటిని వీళ్ళు ప్రమోట్ చేయకూడదు అండ్ అలాగే మన గేమ్స్ లో ఉన్న బక్స్ గానీ లేకపోతే కొన్ని లుసుగులు ఉంటూ ఉంటాయి కదా మనకి అప్పుడప్పుడు ఒకసారి మీకు గుర్తుందో లేదో మనకి ఏదో సమ్ ఈవెంట్ లో గ్లిచ్ అయ్యి ఆ రోజు అందరూ ఫ్రీగా డైమెంట్ తీసుకున్నారు అనమాట అండ్ అలాంటి గ్లిచ్ అయితే యూట్యూబర్లు సచ్చినా కూడా ప్రమోట్ చేయకూడదు అండ్ ఇవన్నీ చేస్తున్నందుకు వాళ్ళకి సత్యం సాలరీ అండ్ వాళ్ళ గేమింగ్ ఐడిల్ కొన్ని డైమండ్లు అలాగే కొత్త కొత్త ఈవెంట్లు వస్తాయి అవన్నీ ఇస్తూ ఉంటారు సో దాని వల్ల మన వి బ్యాచ్ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారు లేకపోతే ఈ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నోరు మెదపరన్న సో ఫ్రీ ఫైర్ ఇండియా గురించి ఎవరు మాట్లాడుకోవాలంటే మీరు ఒకసారి గమనించండి అండ్ నేను ఇక్కడ ఏ యూట్యూబర్ గురించి మాట్లాడట్లేదు నేను ప్రతి ఒక్క పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఉన్న యూట్యూబర్ అందరినీ కలిగి కలిపి చెప్తున్నాను చలో ఇక అసలైన రియాలిటీ గురించి మాట్లాడుకుంటా గనక మీ అందరికి తెలిసిందే ఫ్రీ ఫైర్ అసలు మన ఇండియాలో నుంచి ఎందుకు ప్లాన్ చేసారంటే సో సమ్ చైనా కొలాబరేషన్ ఉంది కాబట్టి సో మన ఇండియా వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ ని జాగ్రత్తగా ఉంచడానికి ఈ ఫ్రీ ఫైర్ అలాగే ఇంకొక యాప్స్ ఏమో ప్లాన్ చేసేసారు అరే ఫ్రీ ఫైర్ ఇస్తామని చెప్పి ఎంత హైప్ తెచ్చారు సో బ్రాండ్ అంబాసిడర్ ధోని గారిని పెట్టుకున్నారు సో వాళ్ళతో యాడ్ చేపించారు రాహుల్ చౌదరి మనకి సైనా నెహ్వాల్ అని చెప్పేసి అండ్ అలాగే మన ఫ్రీ ఫైర్ ఇండియా యూట్యూబర్స్ మొత్తాన్ని కలిపి ఒక పెద్ద భారీ స్థాయిలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఎందుకు మమ్మల్ని సైలెంట్ గా అండ్ నాకు తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటంటే అన్న మన గేమ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పూర్తిగా గేమ్ ని డెవలప్ చేయలేదు అని చెప్పేసేసి కొంతమంది అయితే చెప్తున్నారు అమ్మా అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే గేమ్ అయితే డెవలప్ అయిపోయింది సో మన ఇండియా గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సో వాళ్ళు పెడుతున్న కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని చేంజెస్ చేస్తున్నారు మైనర్ చేంజెస్ ఏమైతే ఉన్నాయి సో అన్ని చేస్తున్నారు అందుకని మన గేమ్ లేటు ఉంది అని చెప్తున్నారు అన్న అండ్ వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియదు అండ్ దాని తర్వాత మన ఫ్రీ ఫైర్ మోడరేటర్లు అన్న సో వీళ్ళు మెయిన్ పాత్ర అనమాట మనం ఫ్రీ ఫైర్ మోడరేటర్లు లేకపోతే మన ఫ్రీ ఫైర్ ఇండియా కి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ అయితే ఉన్నారో సో వాళ్ళు మెయిన్ పాత్ర పోషిస్తున్నారు దీంట్లో సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అసలు ఇప్పుడు అసలు ఏంటి గేమ్ అని చెప్పేసి బట్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఓన్లీ ఎవరికి చెప్పకుండా సో దాన్ని అలానే ఉంచుతున్నారు అనమాట బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీనివల్ల మన గేమ్ మీద ఉన్న హైప్ ఏదైతే ఉందో సో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అని చెప్పేసి అనుకుంటున్నారు తెలియని గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఇక్కడ గేమ్ కు ఉన్న హైప్ అంతా పోతుంది అండ్ అలాగే చాలా మంది ఓల్డ్ ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు మరి ఎలా మావా నువ్వే అంటున్నావు కదా పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ లో ఉన్న యూట్యూబర్లకే వాళ్ళు రిప్లై ఇవ్వనప్పుడు మనకెందుకు ఇస్తారు అసలు మనకెందుకు సమాధానం చెప్తారంటే ఒక్కవే ఉందన్న సో నీకు నాకు లేకపోతే పోతే చిన్న గేమ్ ఆడే చిన్న పిల్లోడికైనా సరే వాళ్ళకి సమాధానం చెప్పే ప్లేస్ ఓకే ఒకటి ఉంది అదే మనకి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ప్లే స్టోర్ లో ఉంది కదా సో దాని దగ్గరికి అయితే వెళ్ళండి అందరూ అండ్ అక్కడ రివ్యూలు ఇస్తారు కదా మామ సో అక్కడ వన్ స్టార్ రివ్యూ ఇచ్చేసి మీ రివ్యూ అయితే రాయండి అన్న వీ నీడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్రీ ఫైర్ ఇండియా అని చెప్పేసి లేకపోతే వీ లాంచ్ డేట్ ఆఫ్ ఫ్రీ ఫైర్ ఇండియా అని చెప్పేసి ఇప్పుడు నేనే కదా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా ఇది చెయ్యండి అన్న సో ఖచ్చితంగా ఇలాంటి కంప్లైంట్స్ ఒక వెయ్యి రెండు వేలు అలా రేజ్ అయితే కనుక ఖచ్చితంగా ఫ్రీ ఫైర్ వాడు మీ అందరికి రిప్లై ఇస్తాడు సో దీని గురించి మనకు ఖచ్చితంగా ఒక డేట్ అయితే చెప్తాడు అనమాట ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ రావాలి సో ఒకప్పుడు మనందరం కలిసి ఇదే ట్రెండ్ చేసాం మీకు గుర్తుందో లేదో వీ నీడ్ జస్టిస్ ఫర్ ఇండియన్ సర్వర్ అని చెప్పేసి దీన్ని చాలా ట్రెండ్ చేసి ఇలానే ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆ ఫ్రీ ఫైర్ రేటింగ్ తగ్గించేసి దాని మీద రివ్యూలు రాస్తే ఫ్రీ ఫైర్ వాడు రెస్పాండ్ అయ్యాడు మనకి అండ్ ఇదే సిచువేషన్ మళ్ళీ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయి ఫ్రీ ఫైర్ లో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఉంది కదా మా ప్లే స్టోర్ లోకి వెళ్ళి సో మీరందరూ అక్కడ రివ్యూలు అడగండి అన్న అందులో మనకు ఫ్రీ ఫైర్ ఇండియా సంబంధించి ఏంటి ఇండియన్ సర్వర్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అండ్ ఇది ఎంత హైప్ అవ్వాలంటే ఫ్రీ ఫైర్ వాడు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి వచ్చే ఉన్నా నేనైతే వెళ్తున్నాను మరి మీరు కూడా వస్తారని ఆశిస్తున్నాను అండ్ ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో అందరూ కూడా లైక్ చేయండి అన్నా అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బై 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 లవ్ కేర్